हाय अंडी नमस्ते वेलकम टू अनूस वंटलु वीडियो चूपिंचिन विधंगा चिकेन पिकल तैयार चेसि चूडंडी। बयट षाप लो दोरिके दानिकंटे चाला टेस्टीगा उंटुंदी। कोंचेम पुल्लगा कोंचेम घाटुगा चाला टेस्टीगा उंडी ई पिकल। 4 नुंडि 5 नेलल वरकु निल्व कूडा उंटुंदंडी। चिकेन पचडी तैयार चेसुकोवडानिकि 1/2 केजी बोनलेस चिकेन तीसुकोनि इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनि 2 लेदा 3 सार्लु शुभ्रंगा नीळ्ळतो कडिगि पक्कन पेट्टुकोवालि। ఈ చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి। అందుకోసం బాండిల్లో 2 స్పూన్ల ధనియాలు 3 లవంగాలు 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క స్టార్ ఎనైజ్ లో ఉండే 2 బడ్స్ మాత్రమే వేసుకోండి। మరి ఎక్కువ వేసుకుంటే ఘాటిక అవుతుంది। 2 యాలుక్కాయలు 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ మెంతులు వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వును కూడా వేసుకోవాలండి। ఈ స్టోన్ ఫ్లేవర్ వేసుకోవడం వల్ల పికిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది। వీటిని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి। ధనియాలు లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి। బాండిల్లో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని అందులో 1/2 స్పూన్ ఉప్పు 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఉడికించుకోవాలి। ఉప్పు మరి ఎక్కువగా వేసుకోకండి, ముక్కలకి ఉప్పు పట్టేస్తుంది। 3 లేదా 4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికేటప్పటికి ఇలా చికెన్ లో నుండి వాటర్ అంతా బయటికి వస్తుందండి। ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని మూత పెట్టి బయటికి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। 10-12 నిమిషాలు ఉడికేటప్పటికి చికెన్ కూడా చక్కగా ఉడుకుంటుందండి, అలాగే లోపల ఉన్న వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయి ఉంటాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి। ఉడికించుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి బాండిల్లో 200 ml వరకు పల్లి నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి। ఆయిల్ కొంచెం మీడియం గా వేడైన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా ఒకే కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి। చికెన్ ముక్కల్లో ఏమాత్రం తేమ ఉన్నా పికిల్ చాలా త్వరగా పాడైపోతుందండి, అందుకని ఇలా అన్ని వైపులు కలుపుకుంటూ ఫ్లేమ్ ని మీడియం కి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలన్నీ కూడా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। చికెన్ ముక్కలన్నీ ఇలా అన్ని వైపులా ఎర్రగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యింది లేదని తెలుసుకోవడానికి ఏదైనా ఒక పీస్ ని ప్లేట్ లో వేసుకొని ఇలా వేళ్ళతో కొంచెం వేడి తగ్గిన తర్వాత తుంచుకొని చూడండి। పీస్ తుంచేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది। వీటిని ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళు కొంచెం కొంచెంగా చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అదే బాండిల్లో ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని 50 గ్రాములు అప్పటికప్పుడు ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్ మీద పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చిదనం పూర్తిగా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే పికిల్ ఫ్లేవర్ అంతా మారిపోతుంది। 15 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। 2 రెమ్మల కరివేపాకు గుప్పుడు పుదీనాను కూడా శుభ్రంగా కడిగి తడ లేకుండా తుడుచుకొని వేసుకొని కరివేపాకు ఇంకా పుదీనాలో తేమ పూర్తిగా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। వెల్లుల్లి ముక్కలు కరివేపాకు పుదీనా వేసుకోవడం వల్ల పికిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి। కరివేపాకు పుదీనాలో తేమ పూర్తిగా పోయి క్రిస్పీగా అవ్వాలి। ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఫ్లేమ్ ని లోలోనే ఉంచుకొని 1/2 స్పూన్ పసుపు 500 గ్రాముల చికెన్ కి 50 గ్రాముల వరకు కారం పడుతుందండి, కారం చూసుకొని వేసుకోండి। అలాగే 30 నుండి 40 గ్రాముల వరకు సాల్ట్ పడుతుంది। మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి। ఇలా మసాలాలంతా లో ఫ్లేమ్ మీద 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। ఈ బాండిల్ని స్టవ్ మీద నుండి తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। స్టవ్ మీద ఉంచితే ఆ వేడికి మసాలాలు మాడిపోయి పికిల్ ఫ్లేవర్ మారిపోతుంది। మీడియం సైజ్ నిమ్మకాయల్ని విత్తనాలు లేకుండా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి। 1/2 కేజీ చికెన్ కి సుమారుగా 50 ml వరకు నిమ్మరసం పడుతుంది। పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఓసారి బాగా కలుపుకొని ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి। ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ టేస్ట్ చెక్ చేసుకోండి। 1/2 కేజీ చికెన్ కి 3 మీడియం సైజు నిమ్మకాయల రసం కరెక్ట్ గా సరిపోయిందండి, టేస్ట్ చెక్ చేసుకుంటూ మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి। నిమ్మరసం వేసి కలిపిన తర్వాత నూనె కనుక తక్కువగా అనిపిస్తే కొంచెం నూనెని వేడి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పికిల్లో వేసి కలుపుకోవచ్చండి।
ఇలా రెడీ చేసుకున్న ఈ పికెల్ని గ్లాస్ జార్లో కానీ సెరామిక్ జార్లో కానీ పెట్టుకొని మూత పెట్టి 2 రోజులు పక్కన పెట్టాలి. ఇలా పికెల్ని చేసుకున్న వెంటనే కాకుండా 2 రోజుల తర్వాత తింటే ముక్కకి ఉప్పు కారం అలాగే మనం వేసుకున్న మసాలా నిమ్మరసం ఫ్లేవర్స్ పట్టి టేస్ట్ బాగుంటుంది. చికెన్ పికెల్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.